నమస్తే నేను మీయా విన్నయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటునారు ఇవాళ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆలయ అర్చకులు అలాగే సంస్కృత అధ్యాపకులు మరింగంటి విజయసారథి గారు ఇక్కడ ఒక విషయం నాకున్నటువంటి ఒక డౌట్ చాలా ఇళ్లలో నేను చూస్తూ ఉంటా అఫ్కోర్స్ ప్రతి హిందూ ఇంట్లోనూ ఇది కనిపిస్తూ ఉంటుంది కానీ అసలు దాని పూజా విధానం ఏంటి ప్రతి ఇంటిలోనూ ఎందుకు పెట్టుకుంటారు ఆ చెట్టుకి అంతటి ప్రాశస్తం ఎందుకు అనేటువంటి విషయాన్ని ఆయన మాటలో తెలుసుకున్నాను గురుగారు నమస్కారం నమస్కారం అండి జయ జై శ్రీమన్నారాయణ గురుగారు ఇవాళ చెప్పండి ప్రతి హిందూ ఇంట్లో చెప్పండి ప్రతి ఇంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఈ మధ్య కాలంలో ఇల్లు అపార్ట్మెంట్లు అయిపోయి ఇళ్ళలో స్థలాలు లేక పెట్టుకునే వాళ్ళు తగ్గిపోయారు కానీ ఒకవేళ సౌకర్యంగా ఉంటే కనీసం బాల్కనీలో అయినా పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు తులసి చెట్టు చాలా చాలా విశిష్టమైంది మన ఇంట్లో అంటే పొరపాటున ఏదైనా బంగారం వాళ్ళు లేదంటే చేతులకు పెట్టుకునేటువంటి రాళ్ళు లేదా ఇంట్లో ఏదైనా నెగిటివ్ జరిగినా సరే ఏం జరిగినా సరే మీ ఇంట్లో తులసి చెట్టు ఉందా తీసుకెళ్ళి దాని దగ్గర పడేసేయండి మొత్తం దానికి ఉన్నటువంటి నెగిటివిటీ అంతా వెళ్ళిపోద్ది అని అంటారు రైట్ అసలు తులసి చెట్టు అంటే ఎందుకు అంతటి ప్రాముఖ్యత అసలు దాని పూజా విధానం ఏంటి ఒకవేళ ఏదైనా నెగిటివ్గా అనిపించినప్పుడు వెళ్ళి తులసి దగ్గర చేయండి అని మాట అంటారు కదా ఎందుకు అలా మంచి విషయం అండి ఇది మన కలయుగంలో ఒక రకమైనటువంటి ప్రత్యక్ష దైవం లాగా చెప్పుకోవచ్చు తులసి మాతని మనం ఈ తులసిలో కొన్ని రకాలు ఉన్నాయండి దాంట్లో మనకి కృష్ణ తులసి అని విష్ణు తులసి అని లక్ష్మీ తులసి అని రామ తులసి అని ఇలా ఉన్నాయి దీంట్లో మనకి ఈ రామ తులసి కంటే కూడా మనం ఇండ్లల్లో ఎక్కువగా పూజ చేసుకునేటువంటి తులసి ఎక్కువగా లక్ష్మీ తులసి విష్ణు తులసి అనేటువంటి వాటిని మనం పూజ చేసుకుంటూ ఉంటాం అసలు ఈ తులసి అనేటువంటిది ఇంటి ముందే ఎందుకు ఉండాలి దానికి ఎందుకు పూజ చేయాలంటే ఆ తులసి అనేటువంటిది మనం మామూలుగా దైవంగా పూజించినప్పటికీ కూడా సైంటిఫిక్గా చూస్తే అదొక ఔషధీ సంబంధమైనటువంటి కరెక్ట్ మనకి అదేనంటే మనకి సైంటిఫిక్లో చెప్తారు ఓసిమం టెన్వి ఫ్లోరమ్ అని దానికి సైంటిఫిక్ నేమ్ అది ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా దాని మీద చాలా పరిశోధన చేస్తూ ఉన్నారు చేస్తూ ఎన్ని రకాల ఔషధాలకు పనిచేస్తుంది అని అదేంటంటే ముఖ్యంగా ఇంటి ముందు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇంటి లోపలికి ఏమైనా విషవాయువులు ఏమైనా ఉంటే అవి రాకుండా చేస్తూ ఉంటాయి అలాగే మనకి ఏదైనా చెడుకి సంబంధించిన ఫలితాలు కలిగేటువంటి మనం ఈ క్షుద్ర విద్య లాంటివి అంటారు కదా ఇటువంటివి ఏమైనా ఉంటే అటువంటి ప్రభావాలేవి కూడా ఇంటి లోపలికి చేరకుండా ఉండడం కోసం అలాగే తులసి అనేటువంటిది ఒక లక్ష్మీ సమానురాలు లక్ష్మీ ప్రభావమైనటువంటిది కాబట్టి ఆ లక్ష్మీదేవి అనేటువంటిది ఆ లక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం లభించడం కోసము వీటి కోసం అని చెప్పేసి ఆ తులసి పూజ అనేటువంటిది మనం చేస్తాం ఇండ్లల్లో అసలు తులసి అంటేనే తులసి పూజ ఏదైతే తులసి పూజతో పాటు తులసి తీర్థం మనకి ఇప్పటికి కూడా ఆలయాల్లోకి వెళితే తులసి తీర్థం ఇస్తూ ఉంటారు స్పెషల్గా విష్ణుమూర్తి ఆ తులసి తీర్థం అనేటువంటిది చాలా విశిష్టం ఆ తులసి తీర్థం అనేటువంటిది మన లోపల వేసినట్టయితే మన లోపల తెలిసి తెలియకుండా ఏమైనా క్రిమి కీటకాలు ఉన్నా కానీ లేదా విషవాయులు లోపలికి వెళ్ళినా కానీ లోపల ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా దానివల్ల దానితో తీసేస్తారు ఒక మంచి ఔషధప్రదమైనటువంటిది ఆ యొక్క తులసి అనేటువంటిది మనకి ఈ తులసి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఇప్పుడు కాదండి మనకి శ్రీకృష్ణుడి కాలంలోనే మనకి చెప్తారు శ్రీకృష్ణ పరమాత్ముడిని తులాభారం చేస్తూ చేసేటువంటి సందర్భంలో చూస్తారు సత్యభామ ఏదైతే ఉంటుందో సత్యభామ కృష్ణుడికి నాకే దక్కాలి అని చెప్పేసి అక్కడ తులాభారంలో సత్యభామకు ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ పెట్టేసి అక్కడ త్రాసులో పెట్టేసి చూస్తుంటే అప్పుడు రుక్మిణీదేవి మాత్రం అవన్నీ అవన్నీ కూడా ఏదో ఆ సత్యభామ తనకున్నటువంటి అహంకారం అయితే ఉంటుందో లేదా తనకున్నటువంటి గొప్పతనం ఏదైతే ఉందో అంత అదంతా కూడా ప్రదర్శిస్తూ ఉంది కానీ నా స్వామి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు అనేటువంటిది బాగా గట్టి నమ్మకం అందుకే అప్పుడు ఆ రుక్మిణీదేవి నేరుగా వెళ్ళి తులసి మాతకి పూజ చేసి ఒక మూడు ప్రదక్షిణలు చేసి ఆ తులసి దళాన్ని తీసుకొని వెళ్ళేసి కేవలం ఆ త్రాచిలో వేయగానే దానికి మాత్రమే లొంగుతాడు అంటే దీన్ని బట్టి మనకి స్వామి అనేటువంటి వాడు నగలు నాణ్యాలు మాత్రమే కాదు భక్తితో సమర్పించేటువంటి ఒక తులసి దళానికి కూడా లొంగిపోతాడు ఆ స్వామి ఆ తులసికి అప్పుడే మనకి రుక్మిణీ అంతటి ప్రాముఖ్యతని చెప్పింది అలాగా అయితే ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు పూర్వం అయితే మనకి ఇంటి ముందు పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేటువంటివి పెద్ద పెద్ద తోటలు కట్టుకొని ఏదో తులసి కోటలు అనేటువంటివి పెట్టుకొని పెద్ద పెద్ద వృక్షాలు పెంచేవారు ఇప్పుడంటే అపార్ట్మెంట్స్ అన్నీ వచ్చాయి కాబట్టి అయినప్పటికీ కూడా మన హైందవ సాంప్రదాయం అనేటువంటిది పోకూడదు అని చెప్పేసి వాళ్ళకి తోచినంత స్థలంలోనే వాళ్ళకి తోచినంత స్వభావంలోనే ఆ యొక్క తులసి మాతని చెట్టుగా పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు దీంట్లో చాలామందిని మనం చూస్తుంటాం ఆ తులసి పూజ అనేటువంటిది కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటారు హాయిగా ఉదయం లేవగానే ఆ సూర్యోదయం ఏదైతే ఉంటుందో ఆ సూర్యోదయం అయ్యేటువంటి సందర్భంలోనే హాయిగా ఆ తులసి కోట ఏదైతే ఉంటుందో ఆ కోట చుట్టూ కూడా చక్కగా నీళ్లు చల్లేసి మంచి పంచరంగవల్లతో ముగ్గులు పెట్టేసి ఆ తులసి చెట్టు అనేటువంటి భావంతో కాకుండా నా ముందు ఉన్నటువంటి ఒక అమ్మవారు ప్రత్యక్ష దైవము అనేటువంటి భావనతో ఆ తులసమ్మకి మనం మామూలుగా దేవుడికి చేసేటువంటి షోడశోపచారాలన్నీ కూడా చేయొచ్చు చేసేసి ఒక మూడు చుట్లు ప్రదక్షిణ చేసి ఒకసారి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శ్వాస ఒకసారి తీసుకుంటే చాలు దాని ప్రభావంతో ఆ శ్వాస లోపలికి వెళ్ళడంతో లోపల ఉన్నటువంటి మలినం ఉంటే కూడా తొలగిపోతుంది అంత గొప్పనేటువంటిది ఆ యొక్క తులసి అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నారు కాకపోతే ఇక్కడ మనం ఒక చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్కడ ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో ఆ తులసి దగ్గర ప్రతిరోజు ఉదయం సాయంకాలం తప్పకుండా దీపం కనుక పెట్టినట్టయితే ఆ ఇల్లు ఎప్పటికీ శుభప్రదంగానే ఉంటుంది ఆ ఇంట్లో ఎటువంటి ఆటంకాలు కూడా రావు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు ఎటువంటి నష్టాలు కలగవు ఉదయాన్నే లేచి హాయిగా స్నానం చేసేసి ఆ తులసమ్మ దగ్గర ఏ విధంగా అయితే సూర్యోదయం వరకే మనం దీపం పెడతామో అదేవిధంగా సాయంకాలం కూడా సూర్యోస్తమయం సూర్యాస్తమయం అయ్యేటువంటి సందర్భంలో మనం దీపం పెడతామో ఆ దీప ప్రభావం వలన మనం ఆ తులసమ్మకి చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో భక్తితో చేసేటువంటి పూజా విధానం వలన ఆ తులసమ్మ ఆ ఇంటిని ఎప్పుడు కూడా సంరక్షిస్తూ ఉంటుందండి అందుకోసం అని చెప్పేసి చాలామంది ఆ తులసి మాతని పూజిస్తూ ఉంటారు అటువంటి తులసి గొప్పతనాన్ని కేవలం మన శాస్త్రం ఆధారంగానే కాకుండా చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ఆ తులసితో చాలా రకాలైనటువంటి పరిశోధనలు చేస్తూ దానితో నానా రకాలైనటువంటి మూలికా వైద్యాలు ఔషధాలు ఇవన్నీ కూడా చేయడం చాలామంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తీసేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ఆ యొక్క తులసి మాత వల్ల ఏమీ లేదు ఉదయాన్నే వెళ్ళేసి స్నానం చేసి ఆ తులసమ్మ దగ్గర ఒకసారి నిలబడి దీపం ముట్టించి మూడు చుట్లు ప్రదక్షిణం చేసి అమ్మ తులసమ్మ అక్కడ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు విగ్రహ రూపంలో ఉన్నారు కావచ్చు లేదా ఫోటోల రూపంలో ఉన్నారు కావచ్చు కానీ మనకు ప్రత్యక్షమైనటువంటి అక్కడ రూపం అలా ప్రత్యక్ష రూపమైనటువంటి ఆ తులసమ్మని అమ్మ మా ఇంటిని ఒకసారి చల్లగా చూడు మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా చూడు అంటే సరిపోతుందండి ఆ తులసమ్మ కటాక్షం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభప్రదమే జరుగుతుంది ఇప్పటికీ కూడా ఇండ్లలో ఇంట్లలో పెద్దవాళ్ళు ఎవరైనా అనుకోండి వాళ్ళకి తెలుసు దానివల్ల ప్రయోజనాలు ఏదో ఎక్కువగా దగ్గే వచ్చిందనుకోండి ఆ తులసి కాస్త నోట్లో వేసుకుంటే ఆ పోతుంది ఏదో గొంతు సాఫ్ అయిపోతుంది మాట బాగా వస్తుందని చెప్పేసి లేదా ఒకసారి ఆ కడుపులో ఏదైనా వచ్చినట్టే ఒక నాలుగు తులసి ఆకులు వేసుకుంటే కడుపు అంతా కూడా బాగుంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని ఇప్పటికీ పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు అందువల్ల ఆ తులసి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అలాగే ఆ లక్ష్మీ తులసి వల్ల కానివ్వండి ఈ రామ తులసి వల్ల కానివ్వండి తులసి అనేటువంటిది మనకి దాదాపుగా అక్కడక్కడ మనకు కనిపిస్తుంది ఎక్కువగా అది ప్రచారంలో లేదు కానీ రామ తులసి కూడా చాలా మంచి ఔషధప్రదమైనటువంటిది అసలు తులసి అంటేనే ఔషధప్రదమైనటువంటిది అటువంటిది మనకి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రుక్మిణీదేవి మనకి ఆ యొక్క తులసి యొక్క గొప్పతనం చెప్పి ఆ తులసమ్మకి పూజ చేస్తే మనకు కలిగేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అప్పుడే చెప్పారు అంటే ఒక్కసారి ఆ తులసమ్మకి మనం పూజ చేయడం లేదా ఆ తులసి దళాన్ని ఒకసారి తీసుకొని వెళ్ళి స్వామికి సమర్పించినట్లయితే ఆ స్వామి ఎప్పుడూ కూడా మన చింతనే మన ఆధీనంలోనే ఉంటాడు మన క్షేమమే చూస్తాడు అని చెప్పేసి మనకు వాళ్ళు ఆ కాలంలో మనకి ఆ శ్రీకృష్ణుడే చెప్పాడండి కృష్ణుడు దేనికి లొంగలేదు కేవలం తులసి దళానికే లొంగాడు అంటే మనం కూడా భక్తితో ఆ స్వామికి ఒక తులసి దళాన్ని సమర్పించారంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ తులసి అనేటువంటిది చాలామందిని చూస్తూ ఉంటాను అందులో కూడా తులసి దళం మాత్రమే మళ్ళీ సమర్పించేది మనకు తెలుసు ఒక రెండు మూడు ఆకులు కలిస్తే ఒక దళం అంట ఆ దళం మాత్రమే పెట్టాలి కానీ ఆ తులసికి పూసేటువంటి పువ్వు ఏదైతే ఉంటుందో పువ్వు మళ్ళీ దేవుడికి పనికిరాదు మనకి కొన్ని గ్రంథాలు చెప్తారా తులసి పువ్వు అనేటువంటిది పెడితే స్వామికి తలపోటు వస్తుందట అందుకోసం తులసి పువ్వు అనేటువంటిది పెట్టకుండా తులసి దళాలు మాత్రమే స్వామికి సమర్పించాలట ఎవరైతే భక్తితో ఆ తులసి దళాన్ని స్వామికి సమర్పిస్తారో ఆ స్వామి ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఉంటూ వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలన్నీ కూడా చూస్తూ ఉంటాడట అంత గొప్ప ప్రభావమైనటువంటిది కాబట్టి తులసి మాత ఇప్పటికీ మన హైందవ సాంప్రదాయంలో ఈ తులసి మాతకి అంత విశిష్టత ఉంది ఇప్పటికీ అందరూ కూడా పూజ చేస్తుంటారు ముఖ్యంగా కార్తీక మాసంలో ఇంకా కార్తీక మాసంలో అయితే రోజు కూడా ఉదయం సాయంకాలం దీపాలు పెట్టడము ఆ తర్వాత ద్వాదశి రోజు కార్తీక ద్వాదశి రోజు తులసిని లక్ష్మీదేవితో పోలుస్తూ ఉసిరి చెట్టుని నారాయణతో పోలుస్తూ ఆ ఉసిరి చెట్టుకి తులసమ్మకి కూడా ఇద్దరికి కూడా కళ్యాణం జరు చేస్తారు లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి వాళ్ళకి కన్యా కళ్యాణం చేయడము వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందడము దీనివల్ల అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి ఏకైక కారణం ఆ యొక్క తులసి మాత్రమే మనం పూజించడం ఆ తులసి మనం సేవించడం ఇది దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అండి అండ్ అంటే నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇంటిలో ఉన్నటువంటి తులసి గనక కరెక్ట్గా లేకపోతే అంటే ఆ చెట్టు ఎండిపోతున్నట్టుంటే ఇంట్లో ఉండేటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యం దాని మీద కనిపిస్తూ ఉంటుంది అనేటువంటి మాట అది కూడా నిజమేనండి దానికి కారణం ఏంటంటే మనం ఆ తులసమ్మ ఏదైతుందో మనం తులసమ్మని మనం నిత్యం మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి ఆ పూజించడేసేటువంటి ప్రభావం వల్ల మనకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు లేదా వీళ్ళకి ముందు ముందు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఎవరికైనా ఇంట్లో ఒక ఇద్దరు స్త్రీలు ఉన్నారు అంటే ఆ స్త్రీల్లో ఎవరికొకరికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అనడానికి మనం గుర్తించడమేనండి అది ఆ తులసి చెట్టు మనం ఎంత బాగా నీళ్లు పోసి ఎంత బాగా పెంచినప్పటికీ కూడా అంత భక్తి శ్రద్ధలతో దాన్ని మనం పూజించినప్పటికీ కూడా ఆ అమ్మ మనకి ఒక చిన్న సూచన ఇస్తుంది కరెక్ట్ ఒక చిన్న సూచన ఇదిగో మీ ఇంట్లో ఉన్నటువంటి ఫలానా వ్యక్తికి ముందు ముందు ఆరోగ్య సమస్య వస్తూ ఉంటుంది దానికి కావలసినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోండి అని చెప్పేసి మనక్షేమం కోరేటువంటి అమ్మ కాబట్టి మనకు చిన్న సూచన ఇస్తుంది ఈ సూచనని మనం దాన్ని గమనించాలి తప్ప అయ్యో ఇంతగానం నీళ్లు పోసి పెంచినా కానీ ఈ చెట్టు పెరగటం లేదే అని చెప్పేసి దాన్ని తీసి వేరేది పెడదాము అన్నట్టుగా కాదు ఆ అమ్మ మనకు ఒక చిన్న సూచన ఇస్తుంది ఇదిగో మీ ఇంట్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫలానా సమస్య రాబోతుంది ముందు ముందు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక సూచన ప్రాయమేనండి అది నాకు తెలిసి ఇవన్నీ ఒక మన హైందవ ధర్మంలోనే అనుకుంటా అవునండి నాకు తెలిసి నిజంగా నేను నేను నా చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను మా అమ్మమ్మగారు చెప్పేవాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి తులసి కరెక్ట్గా పెరగాలి ఆ తులసి ఎండిపోయినట్టు కనిపించినా వాడిపోయినట్టు వళ్ళిపోయినట్టు సరిగ్గా పెరక్కపోయినా ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు మీ ఆరోగ్యాలు జాగ్రత్త అని చెప్పి ఎందుకంటే మా ఇంట్లో అమ్మ మా అమ్మకి ముగ్గురు చెల్లెళ్ళు సో అమ్మమ్మ సో ఇంట్లో ఐదుగురు ఆడవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి సో అదంతా నేను ప్రత్యక్షంగా చూసా కాబట్టి నేను ఈ సందర్భం మిమ్మల్ని ప్రశ్న ఆడగలిగాను సో అవేవారు థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి జయ శ్రీమన్నారాయణ సో అది మరింగ్ విజయ సారథి గారు చెప్తున్నటువంటి మాట ఇంకొక మాట అబ్బా సో నేను నేను నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి విన్నాను మాట అందుకే నాకు ఇంకా గుర్తుంది సో తులసిని పూజించే వాళ్ళు చాలా నీట్గా జాగ్రత్తగా పూజిస్తే అసలు నిజంగా అంతకంటే గొప్పగా దీవించేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఇంకొకరు లేరు ఎట్ ద సేమ్ టైం తులసిలో ఉండేటువంటి ఔషధ గుణం ఇంకొకటి నాకు తెలిసింది నేను చెప్తాను ఎవరికైనా లంగ్స్లో కనుక వాటర్ ఫామ్ అంటే న్యూమోనియా అంటారు చాలామంది సో అది తగ్గాలి అంటే ఏవైనా ఇంగ్లీష్ మందులు వాడే బదులు రోజు ఎర్లీ మార్నింగ్ నిద్రలో లేచిన తర్వాత ఫ్రెష్అప్ అయిన తర్వాత ఏమీ తీసుకోకుండా రెండు వెల్లుల్లిపాయలు నాలుగు తులశాకులు తిని గంట తర్వాత నీళ్ళు కనుక తాగినట్టయితే నిమోనియా విత్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ డేస్లో తగ్గిపోతుంది సో అన్ దాట్ పర్టికులర్ ఐ విన్ గేట్ సైన్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్